ఇక ఈ జనవరి 22న శ్రీరాముడి విద్యా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. శ్రీరామ విద్యా ప్రతిష్ఠకు వారం రోజుల ముందు నుంచే వైదిక ఆచారాలు ప్రారంభం కానున్నాయి. 22న మధ్యాహ్నం 12:29 రాముడి విద్యా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. అనంతరం గర్భగుడి వద్ద శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. ఆ తర్వాత 48 రోజుల పాటు ఆలయంలో మండల దీక్ష పూజలు చేయనున్నారు. రామయ్య తండ్రి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరిగే మొదటి ఆరతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 108 రథాలతో జోధ్పూర్ నుంచి దేశీ ఆవు నెయ్యి తెప్పించారు. ఈ నెయ్యితోనే శ్రీరామచంద్రుడికి తొలి హారతి ఇవ్వనున్నారు. శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శంకరాచార్యులు, మహామండలేశ్వరులు, సిక్కు, బౌద్ధ, ఆధ్యాత్మిక గురువులు, వేలాది మంది సాధువులను ఆహ్వానిస్తున్నారు. జనవరి 23 నుంచి సాధారణ భక్తులు సైతం శ్రీరాముడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య కేసు సుప్రీంకోర్టులో జరుగుతున్నప్పుడు కేసు వాదించేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. అప్పటి విహెచ్పి అధినేత అశోక్ సింఘాల్ గారు ఈ విషయంపై మదన పడుతుంటే పుల్లారెడ్డి 2 లక్షల రూపాయలు ఇచ్చారట. ఇక ఇబ్బంది వస్తే నా ఇల్లు, చివరికి తన భార్య నగలైన అమ్మేస్తానని, ఈ మహాకార్యానికి ఇబ్బంది మాత్రం రావద్దని భరోసా ఇచ్చారంట పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత. ఇక ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ఓ టింబడిపో అయోధ్య రామయ్య ఆలయానికి తలుపులు తయారు చేసి భాగ్యాన్ని దక్కించుకుంది. అయోధ్య ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలకు 118 ద్వారాలున్నాయి. వాటన్నిటికీ ఈ సంస్థే తలుపులు తయారు చేస్తోంది. గతంలో యాదగిరీషుడి ఆలయానికి పనిచేసిన అనుభవంతో ఆ సంస్థ రామమందిర నిర్మాణంలో అవకాశం దక్కింది. 1000 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఈ తలుపుల్ని తయారు చేస్తోంది ఆ టింబర్ డిపో సంస్థ. అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న అయోధ్య రామయ్య ఆలయం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లాలని, ఆ రామయ్య తండ్రి యావత్తు భారతావని చల్లగా చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిర ఆలయం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లాలని జిందగీ మీడియా కోరుకుంటుంది. ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు, చల్లని చూపులు భారతావనిపై అటు ప్రపంచంపై ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుగుతుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. నేను మీ మాధవ్ మల్లెల. థ్యాంక్ యూ.